డైరెక్టర్ గారేది, డిఓపి గారేది, చాలిని గారేది, దినేష్ గారేది, భువన్ గారేది, త్రినాథ్ గారేది. రామచంద్రరార శ్రీరామభద్రరార తామర సలోచన సీతా సమేతరార జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే చూస్తున్న మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పూజ కూడా గట్టిగా చేశాము అందరికి బాగుండాలి అని అందరూ బాగా చేశారు ముఖ్యంగా దినేష్ నువ్వు చాలా కష్టపడ్డావు ఇందులో నిజంగా చాలా కష్టపడ్డావు పూజ చేసేటప్పుడు దేవుడు దిగొచ్చాడు అనుకోండి శివాలయంలో నిజంగా మనకి ఇలా ముందు నడిపిస్తా అంటే కారణం చాలా కష్టపడ్డావు హలో హలో ఎక్స్క్యూజ్ మీ దినేష్ కంటే నేను ఎక్కువ కష్టపడ్డాను మ్యామ్ హైదరాబాద్ నుంచి నేను ఒక్కదాన్నే అసలు నాకు ఎవ్వరూ తోడు లేకుండా నేను ఒక్కదాన్నే ఫ్లైట్లో దాని తర్వాత బస్సు దాని తర్వాత ఆటో షేర్ ఆటో ఆ కొండ నువ్వు కష్టపడలేదని చెప్పట్లేదు తను కష్టపడ్డాడు బికాస్ మండపం మందిరం కొంచెం ఎక్కువ దినేష్ కంటే కొంచెం ఎక్కువ కష్టపడ్డావు నువ్వు కష్టపడ్డావు అంటే నువ్వు హైదరాబాద్ నుంచి కదా ప్రాబ్లీ సింక్ సౌండ్ కొంచెం కష్టం అయి ఉంటుంది యాస కొద్దిగా కానీ దినేష్ కష్టపడ్డాడు యా శాలిని నువ్వు కూడా కష్టపడ్డావు శాలిని నిజంగా నువ్వు కష్టపడ్డావు శాలిని నాకు ఎందుకు అనిపిస్తుంది నీకన్నా ఎక్కువ శాలినే కష్టపడింది థాంక్యూ మేడం కష్టపడితే కష్టపడి ఉండొచ్చు నా గురించి ఎవరు పట్టించుకోరేటువంటి నన్ను అసలు ఒక రోజు పిలిచారంటే నేను ఇక్కడ షూటింగ్ ఆపుకొని ఏ మిడ్ నైట్ శరణంగా పట్టుకుని విజయవాడ దాకా వచ్చి అక్కడ నుంచి వైజాగ్ వచ్చి పాలకొండ వచ్చి షూట్ చేసుకుని మళ్ళీ నైట్ నైట్ శ్రీకాకుళం వచ్చి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఈవెంట్ లో సినిమాలు ఇన్ని వచ్చి ఉన్నాయని నాకు తెలియదు రా నాయన కనీసం సరదాకైనా బో నువ్వు కూడా కష్టపడ్డావు అంటే కనీసం ఏదో అలా హనుమంతులాగా ఉండేవాడి కదా మేడం లేదు బో నిజంగా నువ్వు అంటే నేను ఓన్లీ పార్నాయుడు క్యారెక్టర్ నరికేస్తా అంటున్నావు అనేది వెళ్ళింది కానీ నువ్వు కష్టపడ్డావు అనేది నాకు అనిపిస్తుంది ఇవాళ లేదు మీ ఇద్దరు కన్నా ఎక్కువగా భువనే కష్టపడ్డాడు సారీ భువన్ కష్టం మేడం ఒక మాట మేడం దయచేసి జమ్మడితో జగడం వద్దు ఇప్పుడు కష్టం అంతే నాదు మేడం ప్రొడ్యూసర్ గారు ప్రతిసారి ఫ్లైట్ ఎక్కేస్తానని చెప్పేసి ట్రైన్ టికెట్ నేను వచ్చాను ఏదో ఒక టికెట్ వేసారు నీకు సంతోషించు ఎక్కడ కష్టపడి ఆ సినిమా రెండు పూజలు నేను పోసాను తెలుసు అబ్బా నమ్మాలి మను నువ్వంతా ఏం కష్టపడలేదు జమ్మడి చాలా ఈజీగా అయిపోయింది అందులోనూ నీకు శ్రీకాకుళం స్లాంగ్ ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది ఏదో కొద్దో గొప్ప కష్టం అంటే వీళ్ళు ముగ్గురిది అని చెప్పుకోవచ్చు నీది మాత్రం అంత కష్టం అయితే కాదు అందరు కష్టం కష్టం అంటున్నారు నేను కష్టపడ్డా కదా మేడం సో శ్రీకాకుళం ఎనీ సీజన్ పీక్ సీజన్ అక్కడ అరే నిజం అబ్బా అసలు ఆ రెయిన్ సీన్స్ మనకు ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది కదా అప్పుడు మాత్రం చాలా అనుష్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు అనుష్ మామూలుగా కష్టపడ ఆటోలో సీన్స్ పరిగెత్తడాలు పొలంలో ఏ నీ ఎవ్వరిది కాదయ్యా కష్టం ఈ సినిమా కంటూ ఏదైనా కష్టం ఎవరైనా చేశారు అంటే అది మన డిఓపి అనుష్ మీకే ఇస్తున్నానండి అసలు మీదే ఇది తేల్చేశాను నేను కష్టం కష్టపడ్డాడు దానికంటే టూ ఇయర్స్ ముందు నేను స్క్రిప్ట్ రాసుకొని చాలా మంది ప్రొడ్యూసర్ మళ్ళీ ఆ కొండలు మీరే ఒకసారి ఎక్కాడు నేను 100 సార్లు ఎక్కాడు నువ్వు హైదరాబాద్ టు శ్రీకాకుళం 2 సార్లు తిరిగితే నేను ఒక 100 సార్లు తిరిగాడు ఇంక వాట్ ఎవర్ టుడేట్ నేను 100 టైమ్ చేశాను టూ ఇయర్స్ బ్యాక్ స్క్రిప్ట్ రాసుకున్నారా మీరు డెవలప్ చేస్తూ అరే ఇప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ యువర్ సైన్ మేము బాగా చేసాం మేడం మీ లేకపోతే మీరు చెప్పుకోవచ్చు అలాగే సార్ మీరు కష్టపడ్డారు మేము కష్టపడ్డాం అని చెప్తున్నారు అంటే సార్ అలాగే తప్పు సార్ మీరు కష్టపడ్డారు బట్ మీకంటే మేము ఎక్కువ కష్టపడడం చెప్తున్నాం అంటే మీరు చెప్పండి మేడం మరి ఎవరు కష్టపడారు బాబు నాకు పెట్టారేంటి పంచాయతీ కొడి ఏంటండి ఇది ఇలా అడిగితే ఎలాగ అసలు పంచాయతీ ఈ పంచాయతీ ఎవడు తీరుస్తాడు ఒక్క నిమిషం ఉండు ఈ పంచాయతీ ఎవడు తీరుస్తాడు నేనా ఏం పంచాయతీ ఏంటి మీ గొడవ ఏంటి బయటికి వినిపిస్తుంది అక్కడ మా ఏంటి పరిస్థితి నేను శుభమాని ఇదిగో శ్రీరామ నవమి నేను అందులోను రాముల వారి నక్షత్రం నవమి రోజే పుట్టాను చక్కగా ఇలా మొదలు పెడదాం అనుకుని నేను అనుకుంటే వీళ్ళు ఎవరికి వాళ్ళు మేము గొప్ప అని మొదలు పెట్టారు పంచాయతీ నువ్వెలా తీరుస్తావు ఊరుకో ఇలాంటి పంచాయతీ నేను చూసానమ్మా ఇప్పుడు సుధీర్ రష్మి పంచాయతీ
ఇవన్నీ ఎప్పటికీ నువ్వు తీర్చలేని పంచాయతీ కదా. ఇద్దరు వచ్చాను ఇమాన్యువల్ వర్ష పంచాయతీ కావాలంటే తీర్చొచ్చు కానీ మామూలు పంచాయతీ కాదు. ఎవరు కష్టపడ్డారు దీంట్లో చెప్పండి. సూపర్ విలన్ అయితే చెప్పండి నాకు తెలియదు కదా. ఎండాకాలంలో షూట్ చేశా వర్షాకాలంలో తడిచా హలో ఆయన చెప్పారు అవి ఇవి చేసుకుంటూ దీన్ని పట్టించుకోవడం మానేసాడు కదా. అయ్య బాబు ఈయన మామూలు టైం కాదే ప్రకాశ్. ఇది సీను గోల ఈ పంచాయతీ ఎట్లా తీర్చి నాకు అర్థమైంది. ఈ పెంటలో పంచాయతీకి ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఈ పెంటలో పంచాయతీకి మళ్ళీ ఇస్తాడు ఏం కౌంటర్ సార్ ఇవి నిజంగా ఫీల్ అయ్యారండి. సరే ఈ పెంటలో పంచాయతీకి అయ్యా జబర్దస్తులో ఫ్లో లో ఉండిపోండి బయటికి రండి. ఓకే ఓకే సరే ఈ పెంటలో పంచాయతీకి ఒకటే సమాధానం మీరు మంచిగా ఒక వంటకం చేస్తే ఎవరైతే బాగా ఉంటారో దాంట్లో గారె ఉండండి మంచిగా. హలో మంచిగా వేస్తే వాళ్ళది కష్టం. పదండి పదండి ఎవరు గారెలు బాగా అమ్మా జయమ్మా కళాఖండ్ నాకు చాలా ఇష్టం. ఈ మొహం ఇది కళాఖండ్ కాదు. సరే కొంచెం తిని చూడు బాగుందా కళాఖండ్ సుగరే ఇలా కళాఖండ్ ఇది గారెపిండి గారెపు అసలు గారెపిండికి ఏం కావాలి ముందుగా రోల్ కావాలి. రోల్ కావాలి రోల్ చేస్తున్నారు కెమెరా చేస్తున్నారు ఇవే తగ్గించుకుంటే మంచిది. మై గాడ్ సీను నువ్వు నా పంచాయతీ తీర్చడానికి వచ్చావు ఇది కొత్త పంచాయతీ పెట్టకు నాకు పంచలేద్దాం. ముందు అనుష్తో వేయిద్దాం. అనుష్ అచ్చా ఇప్పుడు గారి ఇప్పుడు గారి వావ్ రండి ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ 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 షాలిని షాలిని ఏదో ట్రై చేస్తుంది సీను. ప్రమోషన్ కి కూడా కొన్ని ఐడియాలు కావాలి సీను. ఏమైనా పని చేద్దామా ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీల్లో మన షోని ఆయా పంచాయతీలు అందరి జనాలందరికి మన షోని ఫ్రీగా ఇద్దాం. వదలమ్మా వదలు వదలు వదలమ్మా వదలు జాగ్రత్త ఇప్పుడు ఒక స్టిక్ చిన్న స్టిక్ సరిపోద్ది మేకప్ తర్వాత తెలియాలి ఏమైనా మచ్చపడ్డాయి అంటే అమ్మా వదలు వదలమ్మా వదలు వాటర్ పడింది అలా వదిలేవా. నెక్స్ట్ దినేష్ దినేష్ రండి. అది పప్పేసి నేసి నీతో ముద్దలు పడేసేసండి ప్లాస్టిక్ గారని బాగుంటది. సీను ఇంతక ప్రమోషన్ ఐడియాస్ ఏమైనా అడుగుతున్నాను. ప్రమోషన్ ఐడియా నా దగ్గర చాలా ఉన్నాయమ్మా మీరు చేస్తానంటే ఒకటి చెప్పు. ఐ క్యాన్ యా ఇప్పుడు మన సలారు కేజీఎఫ్ చాప్టర్ 2 ఈ టీజర్ లో ట్రైలర్ కింద జయమ్మకి జై అని కింద కమెంట్ లో ఒక 1000 కమెంట్లు మనం వేస్తాం అనుకో అదిరిపోద్ది ఆటోమేటిక్ గా కోట్లు మంది చూస్తారు కాబట్టి ఆ చూసిన వాళ్ళకి కమెంట్లకు వెళ్తారు. వెళ్తే మనం మన కమెంట్లు చూస్తారు కాబట్టి ఆటోమేటిక్ గా జీరో బడ్జెట్ తో పబ్లిసిటీ అయిపోతుంది. కామెంట్లు పెట్టించారు కామెంట్ ఇంట్రెస్టింగ్ జయ సుధీర్ అవన్నీ నువ్వే పెట్టిస్తున్నావు. లేదమ్మ లేదమ్మ దానికి ఫ్యాన్స్ ఎంతో డౌట్ గానే ఉంది. ఆ చెప్పిస్తాం నేను పడవేయమంటే ఆవిడ ఎందుకు చేసావు నువ్వు. అది మేడం మేడం అది బాగా పొంగి వడ కూడా ఎడుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు త్రిలోద్ వడ బాగా పొంగాలంటే ఏం చేయాలి సార్? ఏం చేయాలి? ఏం లేదు వడ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఎంత అందంగా ఉన్నారండి వడగారు చాలా బాగున్నారండి చాలా బ్యూటిఫుల్ పొంగు పొంగిపోద్ది అనమాట అలాగా నేను నిజంగానే ఏదో చెప్తున్నాడేమో బేకింగ్ సోడాను అలాంటిది. ఆ సోడా ఇవ్వకూడదమ్మా. మీరు ఇంతకుముందు హోటల్లో పనిచేసేవాళ్ళండి జమ్మడికి తినడం తెలుసు నాతో ఇస్తాడు కానీ చాలు 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 గ్యాప్ లో వేసేసారు. ఇప్పుడు వస్తున్నాడండి అసలైనడు మా డైరెక్టర్. ఇంకొక ప్రమోషన్ ఐడియా చెప్పు. ఇంకో ప్రమోషన్ ఏంటంటే ఇప్పుడు పెద్ద సినిమాలు సినిమాలు చూసి బయటకు వచ్చి రివీల్ చేస్తారు కదమ్మా బయట ఐమాక్స్ దగ్గర అక్కడ. సో సినిమా చూసి బయట రాగానే అదిరిపోయింది సినిమా అదిరిపోయింది యాక్షన్ అదిరిపోయింది కామెడీ అదిరిపోయింది పర్ఫార్మెన్స్ అదిరిపోయింది అన్ని అదిరిపోయింది. ఏం చూసారండి సినిమా జయమ్మ పంచాయతీ చూసాను సార్ అని చెప్పిద్దాం చెప్పిద్దాం. అంటే ఆర్ఆర్ఆర్ ముందరా సార్ కేజీఎఫ్ ముందరా వీటన్నిటి వాళ్ళు చూసిన పెద్ద సినిమాలు చూసి మన సినిమా చెప్తారు అసలు వేరే లెవెల్.
మీరు గారేయండి సార్ ఈ ప్రమోషన్. అయితే పంజాబీ మీనే వాడుకుంటారు మీ సినిమా చూపించి రాజు యాదవ్ చూపించండి. ఇది బెటర్. ఇప్పుడు చూడు మా డైరెక్టర్ గారు ఎలా చేస్తాడు సార్ దీనికి డైలాగ్ చెప్పారా ఎందుకంటే వాళ్ళు ఆర్టిస్ట్ లోపల ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడాలి. నేను యాక్చువల్ గా మేడం వెనక్కి నిల్చుని గూగుల్ చేస్తున్నా యాక్చువల్ గా ఎలా గారు లేయలా కానీ నెట్ లేదు అచ్చా గూగుల్ కొట్టారా మీరు గూగుల్ చేస్తే గాలి లాగండి యూట్యూబ్ వీడియో చూద్దామని ట్రై చేసాం మేడం మీ ఇంట్లో ఇది లేదు సార్ ఇది తుఫాను చెదిరిపోయినట్టుంది ఇది సార్ 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 వదిలేయండి వదిలేస్తే మాకు మొత్తం సార్ చేస్తారు సార్ సార్ ఇప్పుడు రెండో సినిమా ఇమీడియట్ గా చేయాలి కొంచెం దాన్ని తగ్గట్టు చేయండి అమ్మయ్యా ఫస్ట్ షాట్ గారికి మన తిన్నది నాది మేడం త్రినాథ్ గారిది ఇప్పుడు నా గారు జయమ్మ గారిది జయమ్మ గారేస్తే చూడండి అసలు జయమ్మకి అసలు ఏం అక్కర్లేదు గారు వేయాలంటే ఇలా వేయాలమ్మా సరే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక ప్రమోషనల్ యాక్టివిటీ చెప్పి ఏదైనా ఇంకొకటి అంటే ఓ పని చేద్దామా మన సినిమా చూస్తూ జయమ్మ పంచాయతీ సినిమా చూస్తూ థియేటర్ లో అర్ధాంతరంగా ఎవరో ఒకరు ఒక 10-15 మంది పెద్ద పంచాయతీ పెట్టుకోవాలి సినిమా ఆఫీస్ సో ఆ పంచాయతీ మంచిగా అనిపించింది అనుకో బాగుంది అనుకో సో వాళ్ళకి ఇంకో షో కూడా ఫ్రీ అలాగే ప్రతి రాష్ట్రం మొత్తం పెడతాం మనం అంటే ఒకళ్ళకి ఇంకో షో ఫ్రీ అంటే మా ప్రొడ్యూసర్ తల మీద తడిగుడ్డ వేసుకోవాలి ఇందాక నువ్వు ఇంకొకటి కూడా ఐడియా చెప్పావు ఏంటది జయమ్మ అన్న పేరు జయమ్మ జయమ్మ అనే పేరు మనం అందరికి ఓ 2 టికెట్లు ఫ్రీ ఇస్తాం అంటే అందరు పేర్లు మార్చేసుకుంటారు వాళ్ళందరికి ఫ్రీగా ఉంటాయి ఆ తర్వాత మా ప్రొడ్యూసర్ కేర్ ఆఫ్ లక్డీ కపూర్ ఆయన పేరు మార్చుకుంటారు ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్ని కుదరదు కానీ గారులు ఎవరు బాగా వచ్చేసి నువ్వే ఇవాళ గెస్ట్ వి జడ్జి వి అన్ని చెప్పు కానీ చూస్తున్నట్టయితే సీను ఆల్మోస్ట్ అన్ని బాగున్నాయి అంటే అందరి కష్టం ఒకటేలాగా అనిపిస్తుంది నాకైతే అలా అనిపిస్తుంది దీంతో ఒక వాత పెడితే నీకు అనిపిస్తుంది చాలా సిమిలర్ ఉన్నాయమ్మా ఏమంటావు సీను నేను గారే అంటాను నేనేమంటానంటే అందరి కష్టం సమానమే అందరూ ఒకటే అందరం కష్టపడ్డాం కాబట్టి సినిమా మీరేమంటారు కాబట్టి మనం వెళ్ళి పూజ చేసుకుని ప్రసాదాలు తిందాం పదండి సో ఎవరు గారు బాగా చేశారు అనేది పక్కన పెట్టేసినట్టయితే సినిమాలో మాత్రం అందరూ బాగా చేశారు సినిమా ఇంకా డైరెక్టర్ గారిదే ఫస్ట్ కష్టం ఎందుకంటే ఆ కథ రాయటము చేయటము అది మామూలు విషయం కాదు ఆయన ఊరు శ్రీకాకుళంలో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంది జయమ్మ ఆ స్టోరీని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళారు అన్నమాట ఆయన పుట్టింది వెస్ట్ గోదావరి అమ్మా అక్కడ నర్సింపేట ఉంది కదా మిత్రులపాడు అక్కడ మా అమ్మమ్మ మా నాన్నమ్మది పుట్టేవో పంచాయతీ ఎగ్జాక్ట్లీ అయితే నీకు కరెక్ట్ సరిపోయింది సరే ఇక ప్రసాదాలు పెట్టేసి పూజ చేసేసుకొని మనం ఏం చక్కగా శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ అందరూ బాగుండాలి అందరితో పాటు మేము ఉండాలి జై జయమ్మ థ్యాంక్ యూ సీను థ్యాంక్ యూ ప్రసాదాలు ప్రసాదాలు వడపప్పు తెలుసమ్మా వడ వడ చేస్తాం కదా వడలో నుంచి మొత్తం పప్పులు ఉడక్కుని ఉంటాయి కదా నలపకుండా అవన్నీ తీసేసి అంత చేస్తాం ఇప్పుడు మైసూర్ పాక్ అంటే ఇప్పుడు ఏంటంటే పాక పక్కన మైసూర్ ఉంటే మైసూర్ పాక్ ఎవరు చేసిన కాదు ఎవరు చేసిన
శ్రీరామనవమికి అందరం చక్కగా పూజ చేసుకొని ఆ రాముడి వారికి దండం పెట్టి మన సినిమా దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.